ఆరు రౌండ్లు మాత్రమే పూర్తయింది. ఈ ఆరు రౌండ్లలో 10,000కు పైగా మెజార్టీ రావడం జరిగింది. ఒక నెల్లూరు రూరలే కాదు, ఇక్కడ దాదాపు 8 అసెంబ్లీ సెగ్మెంట్ల కౌంటింగ్ జరుగుతుంటే అన్నింటిలో కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయం సాధించబోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటి ఘోరంగా ఓడిపోబోతుంది. ఒకటి ఓవరాల్ సంబంధించి 6 రౌండ్ పూర్తయ్యి 10,000 మెజార్టీ, ఇంకా 16 రౌండ్ల ఈ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా వ్యతిరేక రాజ్యాంగ వ్యవస్థను ధ్వంసం చేయటం, తెలివిగా చెప్పని అబద్ధం చెప్పకుండా ప్రజల్ని నేనేది చెప్పినా నమ్ముతారనే భావంతో వ్యవహరించడం, ఆర్థిక సంక్షోభం లేక నెట్టడం, ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక తిరుగు కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలా, సరైన పరిపాలన చేసే వ్యక్తిని గెలిపించాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడికి కూటమికి మద్దతు తెలిపారు. చాలా సంతోషం. ఇంకా రేపటి నుంచి కూడా మంచి పరిపాలన ఈ రాష్ట్రంలో రాబోతుంది. దానికి అందరి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తీర్పిచ్చిన రాష్ట్ర ప్రజానీకానికి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. మీ మీడియా మిత్రులందరూ కూడా మేమంతా అభినందనలు తెలియజేస్తాం. గారు కూడా గెలుస్తున్నారు. ఇప్పుడైతే మేము ఏదైతే అది ఎందుకు లేదు ఏంటో, మేము వాళ్ళు 10,000 వస్తాయన్నారు. మర్రిపాడు మండలము అన్నంసాగరమే వాళ్ళకి మెజార్టీ వచ్చింది. వాటిల్లో 876 వచ్చినాయి. ఇంక వచ్చేదంతా మాయ. మిగతా మండలాలన్నీ ఆత్మకూరు రూరల్ టౌన్ పేట అనంతసాగరం చేజిల్లా సంఘం అన్నీ మాకు 10,000 పైన కలుస్తారు రామ్నాయుడు. ఏమి ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ సో మచ్.